ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తిని ఎక్కువగా సాగు చేసేవారు. అందులో నష్టాలను చవిచూసిన రైతులు క్రమంగా సోయాబీన్ పంటను సాగు చేయడం మొదలుపెట్టి మంచి దిగుబడితో లాభాలను సాధించడం మొదలుపెట్టారు. అలా ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ దాదాపు 100,000 ఎకరాల్లో ఈ పంట సాగు చేశారు. కానీ గతంలో ప్రభుత్వం సోయా విత్తనాలపై 30% సబ్సిడీని ప్రకటించి ఇప్పుడు దాన్ని ఎత్తివేయడంతో తమకు నష్టం చేకూరుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వీటి తెగుళ్లతో నివారణకు సస్యరక్షణ పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలకు వెళ్లి రైతులకు వ్యవసాయ క్షేత్రాల్లో అవగాహన కల్పిస్తూ తగు సూచనలు చేస్తున్నారు. మనం ఈ మధ్యకాలంలో సోయా చిక్కుడులో మనం చాలా రకాలైనటువంటి రోగాలను గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా నిర్మల్ నిజామాబాద్ ఏరియాలలో, అదేవిధంగా మన ఆదిలాబాద్ కొన్ని ఏరియాలలో ఎక్కడైతే ముఖ్యంగా KDS 726 కానీ KDS 753 కానీ లేదా KDS రకాలు సాగు చేస్తున్నటువంటి పొలాలలో మనకు ఎక్కువగా డిసీజ్ కాంప్లెక్స్ అనేది చూడడం జరుగుతుంది. ఫంగిసైడ్ కాంప్లెక్స్ అంటే మనకు 2-3 రోగాలు కలిసి రావడం అన్నట్టు. ఇప్పుడు చార్కోల్ రాట్, యెల్లో మొజాయిక్ వైరస్, దాంతోపాటు రెజెక్టోనియా ఏరియల్ బ్లైట్ అనేటువంటివి కలిపి రావడం గమనించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ పల్లాకు యెల్లో మొజాయిక్ వైరస్ అంటే పల్లాకు తెగుళ్ళు ముఖ్యంగా ఏంటంటే మన తెల్లదోమ ద్వారా వ్యాపించడం జరుగుతుంది. ఎండలు మనకు ఉష్ణోగ్రత పెరగడం వల్ల తెల్లదోమ యొక్క ఉధృతి అనేది రోజు రోజుకు పెరుగుతుంది. దీని వలన ఆకులనేటి పసుపచ్చ రంగు మొత్తం క్రమంగా ఆ పసుపచ్చకు మారి మొక్క అనేటువంటిది ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా మనం అదుపు చేయడానికి ముఖ్యంగా ఏంటంటే మనకు ఎస్టామిప్రెడ్ 0.2 గ్రాములు లేదా మనకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేయాలి. అదేవిధంగా మనకు యెల్లో స్టిక్కీ కార్డ్స్ అనేది బయట దొరుకుతాయి, వాటిని కూడా పొలాలలో 8-10 మనం అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే ఈ తెల్లదోమ ద్వారా వ్యాపి చెందినటువంటి యెల్లో మొజాయిక్ వైరస్ మనం అదుపు చేయవచ్చు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో మనకు చాలా పొలాలలో అక్కడక్కడ మనకు ఎండిపోవడం గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదేంటంటే ఫంగిసైడ్ రోగాల యొక్క కాంప్లెక్స్ అన్నమాట. ఏంటంటే మనకు చార్కోల్ రాట్ కానీ లేకపోతే రైజక్టోన్ ఏరియల్ బ్లైట్ కానీ ఇవన్నీ కలిపి రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకు చార్కోల్ రాట్ అనేది మనకు ఎప్పుడైతే పొడి వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువ రావడం జరుగుతుంది. మనకు ఈ మధ్యకాలంలో ఎన్ని వర్షాలు పడ్డా కూడా వర్షాలు తగ్గిన తర్వాత ఉష్ణోగ్రతలు పెరగడం, దానివల్ల బ్రూమ్ క్రాక్స్ రావడం అనేది జరుగుతుంది. ఆ మధ్య మనకు ఆగస్టు మంత్లో కూడా మనకు డ్రై స్పెల్ అనేది రావడం జరిగింది. అయితే డ్రై స్పెల్ ఎప్పుడు వస్తుందో అప్పుడు అది ఒక శిలీంధ్రం అనేది యాక్టివ్ అవుతూ ఉంటుంది. యాక్టివ్ అయిపోయి మనకు ఎప్పుడైతే మనకు కాయబట్టే దశలో దాని యొక్క ఉధృతి అనేది మనకు గమనించడం జరుగుతుంది. దీనిని ఇది ఒక్కసారి వచ్చిన తర్వాత మనకు మొక్కలు అనేటి గుంపుగా ఎండిపోవడం మనం గమనించడం జరుగుతుంది. దీన్ని నివారించడం అనేది కొద్ది వరకు చాలా కష్టం. రాకముందే అదుపు చేసుకోవాలి, వచ్చిన తర్వాత మనం అదుపు చేయడం చాలా కష్టం. దీని కొద్ది వరకు మనకు ఉధృతి తగ్గించుకోవడానికి మనం ఇరిగేషన్ పెట్టుకున్నట్లయితే దాని యొక్క ఉధృతిని కొద్దిగా తగ్గించవచ్చు. అదేవిధంగా పైనుంచి పిచికారీ చేసుకున్నట్లయితే ఉధృతిని కొద్దిగా తగ్గించవచ్చు. కాకపోతే 100% అదుపు చేయడం అనేది చాలా కష్టం. దీన్ని చూడు ఈ మధ్య రైజెక్టోని ఎరెక్ట్ బ్లైట్ అని కూడా రావడం జరుగుతుంది. ఆకుల మీద వాటర్ సోకుడు అటువంటి మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు మళ్ళీ బ్రౌన్ కలర్కు మారి తర్వాత నలుపు రంగులోకి మారి మొక్క కూడా సింగిల్ మొక్కలు అక్కడక్కడ ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణ ఏంటంటే మనకు ఎప్పుడైతే మబ్బులతో కూడినటువంటి వాతావరణం ఉంటుందో ఈ రోగం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ రెండు యొక్క నివారణకు నివారించడం కష్టం కాకపోతే మనం కొద్ది వరకు అదుపు చేయవచ్చు. దీనికోసం మనం ఏంటంటే మనకు టెబుకోనజోల్ ప్లస్ సల్ఫర్ అనే మందు మనకు బయట హారు అనే కాంబినేషన్ కానీ వీరు అనే కాంబినేషన్ దొరుకుతుంది. దీన్ని 500 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్లు ఒక ఎకరానికి సరిపోయేటట్టు పిచికారీ చేసుకొని కొద్ది వరకు అదుపు చేయవచ్చు. దీనికి తోడు మనకు టెబుకోనజోల్ కాంబినేషన్లో ఉండేటువంటి ఏదైనా మందులు కస్టోడియా కానీ నేటివ్ కానీ అలాంటి మందులను మనకు వేరు భాగంలో కొద్దిగా డ్రించింగ్ చేసుకున్నట్లయితే కొద్ది వరకు అదుపు చేసుకోవచ్చు. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమాలతో పాటు అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV Agri YouTube ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం. నమస్తే.